हेलो हाय वेलकम टू श्रीलक्ष्मी फूडीज एंड ब्लॉग्स वंकाय पचड़ी एला चेयालो चूद्दाम। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स ఒక పెద్ద వంకాయ చూస్తున్నారు కదా, సైజు పెద్దగా ఉండాలి, ఇలాగా తీసుకోవాలి. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. గోళీ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకొని ఉంచుకోవాలి. చూడండి ఇలాగ ఉండాలి. కొంచెం కారం, రెండు టమాటా, పోపు దినుసులు, టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇలాగ వంకాయని మిడిల్లో కట్ చేసుకొని ఇలాగ పుచ్చుందో లేదో చూడాలి. ఇప్పుడు వంకాయకి ఆయిల్ రాసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా ఇలా రాసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలాగా వంకాయ పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఈ లోపలే టమాటాలు తీసుకొని ఇలాగా ఆయిల్ రాసుకొని పక్కన స్టవ్లో కాల్చుకొని ఉంచుకోవాలి. ఇలాగా మీ దగ్గర ఏమైనా పుల్లలుంటే ఇలాగా టమాటాకి స్టిక్ చేసుకొని మనం కాల్చుకోవాలి. అలాగైతే చేయి కాలకుండా ఈజీగా టమాటా అంతా కాలిపోతుంది, అలాగైతే లోపటి వరకు కూడా కుక్ అవుతుంది. ఇలాగ పక్కన తిప్పుతుండగా కాల్చుకోవాలి. చాలా తొందరగా కూడా కాలిపోతుంది ఇలాగ చేస్తే. ఈ చట్నీ చాలా తొందరగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇగో చూస్తున్నారు కదా ఇటు సైడ్ టమాటా కాలిపోయింది. ఇక టమాటా చాలా తొందరగా కుక్ అవుతుంది. ఇలాగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగ ఒక బౌల్ తీసుకొని ఇందులో టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఈ వంకాయ కూడాను కాల్చుకోవాలి. ఇలాగ వంకాయ కాల్చుకోవడానికి భయం అనిపిస్తే పుల్కాలు చేసుకుంటాం కదా, పుల్కాలు చేసిన దాని మీద ఇలాగ పెట్టుకొని కాల్చుకోవచ్చు. ఇలాగ వంకాయ ఇంకా టమాటాకి ఆయిల్ రాసుకున్నాం కదా, ఆ ఆయిల్ వల్ల ఇప్పుడు వంకాయ క్లీన్ చేస్తాం కదా, క్లీన్ చేసినప్పుడు వంకాయ ఇంకా టమాటా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వంకాయ కాలిపోయిందో. ఇలాగ మనం ప్రెస్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంది, అంతే మన వంకాయ కాలిపోయింది. ఇప్పుడు కొంచెం ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు వంకాయ ఇంకా టమాటా చల్లారింది, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకుంటే టమాటా ఇంకా వంకాయ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇక చూస్తున్నారు కదా ఎంత ఈజీగా టమాటా పొట్టు అంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగే వంకాయ కూడా క్లీన్ చేసుకోవాలి.
ఇక చూస్తున్నారు కదా ఇలాగ వంకాయ ఇంకా టమాటా క్లీన్ చేసుకోవాలి. ఇలాగ వంకాయకి పైన తొడుము ఉంది కదా ఇలాగ తీసుకొని పడేయాలి. ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవన్నీ మ్యాష్ చేసుకోవాలి. ఇది చేయితోనే మ్యాష్ చేస్తేనే చాలా బాగుంటుంది, బీటర్తోని దేంతోనైనా మ్యాష్ చేయకూడదు. టేస్ట్ సరిపడా సాల్ట్, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మ్యాష్ చేసుకోవాలి. ఇక చూస్తున్నారు కదా ఇలాగ మ్యాష్ చేసుకున్నాం. మ్యాష్ చేసిన పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని కొంచెం వేగనీయాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ గుజ్జుని తాలింపులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ చేసుకుంటే వంకాయ టమాటా కొంచెం ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది. ఉడికించిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది చాలా తొందరగా అయిపోతుంది. వంకాయ పచ్చడి చాలా తొందరగా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. టేస్టీగా ఉన్న వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చపాతీలో, రోటీలో, రైస్లో అన్నిట్లో బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.